నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్ ఈ మధ్య బాగా ఎమోషనల్ అయిపోతున్నారు టాలీవుడ్ స్టార్స్ కోవిడ్ తో మారిన లెక్కలో సినిమా మీద పెరిగిన ప్రేమో కానీ బాగా సెన్సిటివ్ అయ్యారు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ నుంచి సక్సెస్ మీట్ ఈవెంట్స్ మధ్య మధ్యలో ప్రెస్ మీట్స్ ఫ్యాన్స్ మీట్స్ ఎక్కడో దగ్గర ఆనంద బాష్పాలు పెట్టేసుకుంటున్నారు సినిమా స్టార్స్ టాలీవుడ్ స్టార్స్ బాగా ఎమోషనల్ టచ్ ఇస్తున్నారు ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదంటున్నారు కోవిడ్ రిలేషన్షిప్ వాల్యూ పెంచిందో మన స్టార్స్ లో ఎలాంటి మార్పు వచ్చిందో కానీ రియాలిటీ చూపిస్తున్నారు ఉన్నదున్నట్టు పలికేస్తున్నారు నిజానికి ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసొస్తున్న సినిమా అంటే వార్క్ రెడీ అన్నట్టు ఉంటారు ఫ్యాన్స్ కానీ చరణ్ తారక్ ఈగోలకు పోకుండా ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తడం బ్రదర్ బాండింగ్తో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేయడం జనాల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తోంది మరీ ముఖ్యంగా నాలో సగభాగం చరణ్ అని ఎన్టీఆర్ అంటే చనిపోయే వరకు తారక్ బ్రదర్హుడ్ ని మనసులో పెట్టుకుంటా అని చరణ్ ఇచ్చిన స్పీచ్ ట్రిపులర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనే హైలైట్ గా మారాయి పుష్ప థ్యాంక్స్ మీట్ వాళ్లేడ్చి ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేసింది పుష్పా టీం తన భార్యకు థ్యాంక్స్ చెప్తూ భావోద్వేగానికి గురైన సుకుమార్ చంద్రబోస్ కాళ్లు పట్టుకుని అభినందించారు ఇక అల్లు అర్జున్ నాకు దేవుళ్లాంటివాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు సుకుమార్ మాట్లాడుతున్నప్పుడే ఫుల్ ఎమోషనల్ అయిన బన్నీ తనవంతు రాగానే తానూ ఏడ్చేసి సుకుమార్ని అక్కడున్న వారిని ప్రేక్షకుల్ని గుండె బరువెక్కేలా చేసేశాడు సుకుమార్ లేకపోతే నేను లేనంటూ ఐకాన్ స్టార్ ఇచ్చిన స్పీచ్ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ను బయటపెట్టింది ఆడియన్స్ ను అవమానిస్తున్నారని శ్యామ్ సింగ్ రాయ్ ప్రమోషన్స్లో నాని మాట్లాడిన తీరు పెద్ద వివాదమైంది నానీ మాటలను అర్థం చేసుకున్న వాళ్లకంటే నెగిటివిటీని స్ప్రెడ్ చేసిన వాళ్లే ఎక్కువయ్యారని నాని ఫ్యాన్స్ అన్నారు సేమ్ దిల్ రాజు కూడా నాని మాటల వెనుకున్న ఎమోషన్ను రివీల్ చేశారు నాని ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో అంత ఎమోషనల్ అవడానికి కారణాలేంటో అన్నదానిపై రీసెంట్గా క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు ఇదే శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సాయి పల్లవి కంటతడి పెట్టుకుంది ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానాన్ని తలచుకొని ఎమోషనల్ అయింది నేచురల్ బ్యూటీ తనను నమ్మి అవకాశాలిచ్చిన డైరెక్టర్స్ కి తనపై ఇంత ప్రేమను చూపిస్తున్న ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెబుతూ సాయి పల్లవి కూడా ఆనంద భాష్పాలు పెట్టేసుకుంది విడాకుల తర్వాత కాస్తంత సపోర్ట్ దొరికినా ఎమోషనల్ అవుతోంది సమంత రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత గురించి చెప్పమన్నప్పుడు కంబ్యాక్ బిగ్గర్ స్ట్రాంగర్ అన్నారు రామ్ చరణ్ ఆ వీడియోకు ఇమోజీస్ యాడ్ చేసి పోస్ట్ చేసింది శామ్ అలాగే పుష్ప థ్యాంక్స్ మీట్లో మీద నమ్మకం పెట్టుకున్నందుకు సమంతాకు థ్యాంక్స్ చెప్పారు బన్నీ ఇక ఆ వీడియోను కూడా పోస్ట్ చేసిన శామ్ నేనికపై ఎప్పటికీ నిన్ను నమ్ముతానంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చింది టాలీవుడ్లో మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ కూడా ఏడ్ చేస్తున్నారు రిలీజ్ అయిన ఎయిటీ త్రీ మూవీ విషయంలో రణ్వీర్ దీపిక భార్యాభర్తలిద్దరూ సెంటిమెంట్ చూపించారు బూర్జ్ ఖలీఫాపై ఎయిటీ త్రీ ట్రైలర్ ప్లే చేసినప్పుడు దీపిక కన్నీళ్లు రాల్చేసింది ఇక ఎయిటీ త్రీ థియేటర్స్కొచ్చాక ఓ నటుడిగా తనకు లభిస్తున్న అప్రిషియేషన్ చూసి రణవీర్ గుక్కపట్టేడ్చేశాడు చాలాసేపటి వరకు రణవీర్ అలా ఏడుస్తూనే ఉన్నాడు కోవిడ్ ఎఫెక్ట్ తో రెండు వేల ఇరవై లాగానే రెండు వేల ఇరవై ఒకటి కూడా నడిచింది బాలీవుడ్ లో చాలా మంది మేకర్స్ డిజిటల్ ఎంట్రీకి సై అంటే కొంతమంది మాత్రం పట్టుబట్టి థియేటర్స్ కి వాళ్ళ సినిమాలను తీసుకొచ్చారు ఇక కొందరు స్టార్స్ డీసెంట్ హిట్ కొడితే కొంతమంది ఫిల్మ్స్ పత్తా లేకుండా పోయాయి అసలు ఒకటి బాలీవుడ్ కిచ్చిన రిజల్ట్ ఏంటి స్టార్ట్ చేయబోతున్నారు బాలీవుడ్ పై కోవిడ్ ట్వంటీ ట్వంటీ వన్ లో కూడా నెగిటివ్ ఎఫెక్ట్ చూపించింది కొన్నింటికి కోవిడ్ దెబ్బ తగిలితే కంటెంట్ లేని సినిమాలను జనాలే ఫస్ట్ రిలీజెస్ తీసుకుంటే రూహీ ముంబై సాగా సందీప్ సందీపౌర్ పింకీ పరార్ సైనా ప్రాజెక్ట్స్ థియేటర్స్కొచ్చాయి వీటిలో జాన్వీ కపూర్ రాజ్ కుమార్ రావ్ రూహీ జాన్ అబ్రహం ఇమ్రాన్ హష్మీలా ముంబై సాగా మాత్రమే పర్వాలేదు అనిపించాయి రూహి ఇరవై మూడు కోట్ల కలెక్షన్స్ సాధిస్తే ముంబై సాగాకి దక్కింది పదహారున్నర కోట్లు మాత్రమే మహారాష్ట్రలో కర్ఫ్యూ కారణంగా మార్చి తర్వాత పెద్దగా సినిమాలు థియేటర్స్లో రిలీజ్ కాలేదు చెప్పాలంటే సెకండ్ క్వార్టర్లో బిగ్ బాలీవుడ్ రిలీజ్ రాధే మాత్రమే సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన రాధే హైబ్రిడ్ పద్ధతిలో రిలీజైంది వ్యూ ఫర్ పే విధానంలో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి సేమ్ టైం కొన్ని హాళ్లలోకి రాధేను తీసుకొచ్చారు కానీ డిజాస్టర్ టాక్ రావడంతో రాధేను సల్మాన్ ఫ్యాన్స్ కూడా చూడలేకపోయారు సెకండ్ వేవ్ తర్వాత నైట్ కర్ఫ్యూ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో కొన్ని థియేటర్స్ తెరుచుకున్న టైంలో అంటే ట్వంటీ ట్వంటీ వన్ థర్డ్ క్వార్టర్లో కాస్త పెద్ద సినిమాలు వచ్చాయి బాటం తలైవీ చెహ్రే లాంటి సినిమాలు అయ్యాయి కానీ అమితాబ్ ఇమ్రాన్ హష్మీల చెహ్రేతో పాటు కంగన రణౌత్ తలైవీ కూడా కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి అక్షయ్ కుమార్ బెల్ బాటం పర్వాలేదు అనిపించింది ఓవరాల్ గా ముప్పై కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది ఇక చెప్పుకోవాల్సింది ట్వంటీ ట్వంటీ వన్ ఫోర్త్ క్వార్టర్ గురించి ఈ ఇయర్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు థియేటర్స్ కుచ్చిన ప్రాజెక్ట్స్ బాలీవుడ్ ని కాస్త గట్టెక్కించాయి ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ వన్ లో వంద కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక సినిమాగా రికార్డు సృష్టించింది సూర్యవంశి అక్షయ్ కుమార్ హీరోగా రణ్వీర్ సింగ్ అజయ్ దేవగన్ లు కీ రోల్స్ లో వచ్చిన సూర్యవంశి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ నూట తొంభై ఐదు కోట్లకు పైగానే ఉంది అయితే బాలీవుడ్ మేకర్స్ కి బూస్టప్ నిచ్చింది సూర్యవంశీనే ఆరిక్స్ హండ్రెడ్ రీమేక్ తడప్ డీసెంట్ కలెక్షన్లతో పర్వాలేదు అనిపించింది ఆయుష్మాన్ ఖురానా చండీఘర్ ఖరే కి పరిస్థితి సేమ్ సల్మాన్ తన బావను లీడ్రోల్లో తీసుకొచ్చిన అంతిమ్ ది ఫైనల్ ట్రూత్ అనుకున్నంత ఆడలేదు కానీ ముప్పై తొమ్మిది కోట్ల కలెక్షన్లను సెట్ చేసింది హిందీ డబ్బింగ్ వెర్షన్ పుష్ప ఇప్పటికే ఇరవై రెండు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి దూసుకుపోతోంది ఇక రీసెంట్గా అయిన రణవీర్ సింగ్ ఎయిటీ త్రీకి పాజిటివ్ రివ్యూస్ ఫుల్ గా దక్కినా థియేటర్స్లో ఆట మాత్రం అంతంతగానే ఉందంటున్నారు మొత్తంగా చూస్తే ఫస్ట్ వీక్ పూర్తయ్యే వరకు డెబ్బై కోట్ల మార్క్ అందుకుంటుందనే అంచనా ఉంది కారణం ఏదైనా ట్వంటీ ట్వంటీ వన్ లో బాలీవుడ్లో గుర్తుండిపోయే హిట్ రాలేదు ట్వంటీ ట్వంటీ టూలో మాత్రం ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్ అటాక్ గంగుభాయ్ లాల్ లాల్సింగ్ చెద్దా టైగర్ త్రీ వేదా రీమేక్ ఆది పురుష్ కేజీఎఫ్ టూ వంటి సినిమాలు రాబోతున్నాయి మరి ఈ సినిమాలైనా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి థియేటర్స్ కి రప్పిస్తాయనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్ రెండు వేల ఇరవై ఒకటిలో బాలీవుడ్ థియేటర్స్ వచ్చిన సినిమాలే చాలా తక్కువ అందులో హిట్స్ ఇంకా తక్కువ అయితే కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ను సాధించాయి కోవిడ్ టైంలో థియేటర్స్ ధైర్యం చేయకుండా డిజిటల్ షో వేసిన మేకర్స్ కు లక్కీ చామ్ గా మారాయి బాలీవుడ్ మేకర్స్ చాలా మంది ట్వంటీ ట్వంటీ వన్ లో ఓటీటీ ఎంట్రీ ఇచ్చేశారు పెట్టుబడికి గిట్టుబాటు అనిపిస్తే చాలు ఓటీటీకి ఓటేశారు నెట్ఫ్లిక్స్ లో త్రిభంగ పరిణితి చోప్రా ది గర్ల్ ఆన్ ది ట్రైన్ పగ్లైత్ అజీబ్ సర్దార్ కా గ్రాండ్సన్ హసీన్ దిల్రుబా అన్కహీ కహానియా మీనాక్షి సుందరేశ్వర్ ధమాకా సినిమాలోచ్చాయి వీటిలో కాజల్ త్రిభంగా తాప్సీ హసిన్ దిల్ రుబా రొమాంటిక్ కామెడీ మీనాక్షి సుందరేశ్వర్ ధమాకా మంచి టాక్ తెచ్చుకున్నాయి అమెజాన్ ప్రైమ్ వేదికగా ది ఇల్లీగల్ హలో చార్లీ షెర్లీ తుపాన్ షేర్షా సర్దార్ ఉద్దమ్ డిబ్బుక్ చోరీ సినిమాలు ట్వంటీ ట్వంటీ వన్లో స్ట్రీమింగ్ స్టార్ట్ చేశాయి రెండు మూడు తప్పించి అన్ని ప్రాజెక్ట్స్ మంచి వ్యూయర్షిప్ దక్కించుకున్నాయి అయితే వీటిలో విద్యా బాలన్ షేర్ని ఫరహన్ అఖ్తర్ తుఫాన్ సిద్ధార్థ్ మల్హోత్రా షేర్ షా వికీ కౌశల్ సర్దార్ ఉద్దమ్ సినిమాలకు హై రెస్పాన్స్ వచ్చింది రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు ఈ సినిమాలకి ది బిగ్ బుల్ హాబీ అఖేలే తుంబీ అఖేలే కోలార్ బాంబ్ భూత్ పోలీస్ షాదిస్తాన్ హంగామా టూ భుజ్ షిద్దత్ సనక్ హమ్ దో హమారే దో క్యాష్ అత్రాంగిరే సినిమాలు హాట్స్టార్లో ట్వంటీ ట్వంటీ వన్ లిస్ట్లో సందడి చేస్తున్నాయి వీటిలో మాక్సిమం సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోగా హాట్స్టార్ రీసెంట్ రిలీజ్ అత్రాంగి రే ఓటీటీలో బంప హిట్ కొట్టింది జీ ఫైవ్ విషయానికొస్తే లాహోర్ కాన్ఫిడెన్షియల్ రాధే ఫోర్టీన్ ఫెరే డయల్ హండ్రెడ్ హెల్మెట్ రష్మి రాకెట్ బాబ్ విశ్వాస్ లాంటి సినిమాలొచ్చాయి ఇలా భారీ బడ్జెట్ లేని సినిమాలు హై స్టార్ క్యాస్ట్ లేని ప్రాజెక్ట్స్ భారీగా బాలీవుడ్లో ఓటీటీ బాట పడ్డాయి ఓటీటీ ప్రేక్షకులనే టార్గెట్ చేసిన సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి నెక్స్ట్ ఇయర్ పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరుచుకుంటే ఈ లెవెల్లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్లు ఉండకపోవచ్చు ఇవి వాళ్ళేట్స్